खंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు నవంబర్ నెల 4వ తారీఖు 2020 బుధవారం శ్రీ శార్వణి నామ సంవత్సరం నిజ ఆశ్వయుజ మాసం తిది చవితి తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషాల వరకే ఉన్నది। తదుపరి పంచమి ప్రారంభం నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషం వరకు ఉన్నది। తదుపరి ఆరుద్ర ఈరోజు బుధవారం కాబట్టి 12 రాశుల వారి మీద కూడాను బుధ గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది। ఈ బుధుడు అంటే బంధు కారణమైన గ్రహం। మేనమామ మేనత్త పాదాలకు నమస్కరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి। తల్లి సోదరుడు తల్లి గారి యొక్క తమ్ముడు గానివండి అన్నయ్య గానివండి మేనమామ పాదాలకు నమస్కరించి మేనమామ దీవెనలు తీసుకోవడం వలన బుధ గ్రహం అనుకూలిస్తుంది। ఈ బుధుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు। ఈ బుధ గ్రహం నిరంతరము విష్ణునే ధ్యానిస్తూ ఉంటుంది। విష్ణు ధ్యానంలో ఉంటుంది నిరంతరము। క్షీరోధన్వత్ ప్రదేశే సుచిమణి విలసన్ సైగతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణినిమై మౌక్తికైర్ మండితాంగః సుమ్రైరమ్రైరదమ్రైర్ ఉపరి విరచితైః ముక్తమీయూషవర్షైః ఆనందేన పునీయాత్ హరినలినగదా శంఖపాణిర్ముకుందః భూపాదౌ యశనాభిర్ వేదసురనిల చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోదౌర్ ముఖమపి దహనో యశ వాస్తేయమబ్ధిః అంతస్థం యశ విశ్వం సురనరక గగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనోభుషం విష్ణుమీశం నమామి ఓం నమో భగవతే వాసుదేవాయ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం సువాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూమృతే మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తువోద్భాసిదాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూమృదే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖ చక్రం సగిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల సోభికౌస్తుమం నమామి విష్ణు శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదస్య మమయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంగితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం శ్రీకృష్ణమాశ్రయే అంటూ ఈ యొక్క బుధగ్రహం నిరంతరము కూడాను విష్ణువుని ధ్యానిస్తూ ఉంటాడు। కాబట్టి మనకు కూడా బుధగ్రహం అనుకూలించాలి అంటే ఈ బుధవారం రోజున 12 రాశుల వారు కూడాను విష్ణు నామస్మరణ చేయాలి। విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన బుధగ్రహం అనుకూలిస్తుంది। అవునండి, బుధగ్రహం అనుకూలిస్తే ఏమి ఫలితం కలుగుతుంది? జ్యోతిష్య మీమాంస తర్క సంగ్రహ వేద వేదాంగ శాస్త్రాలు గణితం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏ విద్య అయినా కూడాను మీకు చక్కగా వశం అవ్వాలి అంటే బుధుడు అనుకూలించాలి। ఈ బుధగ్రహం మేనమామ దీవెనలలో ఉంటుంది। మేనమామని నొప్పించడం వలన, మేనమామని దూషించడం వలన, మేనమామని అనరాని మాటలు అనడం వలన పెద్ద చిన్న తేడా లేకుండా గౌరవం లేకుండా వ్యవహరించేటువంటి వారికి చదువులో వెనుకబడతారు। కాబట్టి చక్కగా మీ తల్లిగారి యొక్క తమ్ముడు కానివ్వండి, మీ తల్లిగారి యొక్క అన్నయ్య కానివ్వండి, వారి పాదాలకు నమస్కరిస్తూ వారి కోరినటువంటి విధంగా వస్త్రదానం చేయడం, వారి యొక్క మనసుని ఎంతగా మీరు ఆనందపెడితే ఆ బుధగ్రహం అంత అనుకూల ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను 12 రాశుల వారు కూడాను ఈ జ్యోతిష్యంలో ఉన్నటువంటి మెలుకులన్నీ తెలుసుకోండి। రవిగ్రహం అంటే తండ్రిని నొప్పించకూడదు, చంద్రగ్రహం అంటే తల్లిని నొప్పించకూడదు, కుజగ్రహం అంటే మరి సోదరుని నొప్పించకుండా ఉండాలి, బుధగ్రహం అంటే మేనమామ పాదాలకు నమస్కరించమని ఇలా చెబుతుంది జ్యోతిష్యం।
మానవ సేవ ఏవ మాధవ సేవ మనతో ఉండేటువంటి మానవులను గౌరవిస్తే చాలు ఈ జ్యోతిష్యం అనేది మనందరికీ కూడా చక్కటి వరాలను కురిపిస్తూ ఉంటుంది మన పూర్వకాలంలో చూడండి ఒకే కుటుంబం అనేది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదండి అక్కడే అమ్మ నాన్న తాతయ్య పిన్ని బాబాయ్ ఇలా అందరూ కూడాను వరుసగా కూర్చొని భోజనాలు చేయడం వలన ఒకరికొకరు కలిసి మరి వారి యొక్క మనో అభీష్టాలను ఒకరికొకరు పూర్తి చేసుకోవడం వలన అన్ని గ్రహాలు అనుకూలించేవి ఈ యొక్క ఆధునిక కాలంలో ఒకే కుటుంబంలో వావి వరసలు కూడా తెలియకుండా సంచారం చేస్తున్నటువంటి విధంగా ఉన్నది కాబట్టి ఈ జ్యోతిష్యంలో చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీరు తెలుసుకొని మీ జీవితానికి మీరే మంచి వెలుగును నింపుకోండి ఆయురారోగ్య భోగ భాగ్యాలతో సంపూర్ణమైనటువంటి జీవితాన్ని లీడ్ చేయండి సంతోషమైనటువంటి జీవితాన్ని ఇతరులకు మీరు పంచండి మీరొక్కరే కాదు మీకు సంతోషం కలిగితే ఆ సంతోషాన్ని అందరికీ పంచమని చెబుతుంది ఈనాటి జ్యోతిష్య శాస్త్రం మరి ఇక 12 రాశుల వారి మీద ఈరోజు బుధగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి పెసలు దానంగా ఇవ్వడం వలన పెసలు ఆహారంలో తీసుకోవడం వలన కూడాను ఈ బుధుడు అనుకూలిస్తాడు బుధునికి నచ్చినటువంటి వర్ణం ఆకుపచ్చ వర్ణం ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి జామకాయలు కానివ్వండి మరి గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఆకుకూరలు కానివ్వండి గోమాతకు దానంగా ఇవ్వడం వలన పండ్లు బంధువులకు దానంగా ఇవ్వడం వలన ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి అరటి పండ్లు కూడాను బంధువులకు వితరణ చేయడం వలన ఈ బుధుడు అనుకూలించేటువంటి ఈ యొక్క గ్రహం గురించి నేను మీకు వివరిస్తున్నాను చక్కగా ఈ రోజంతా మరి బుధుని అధిష్టాన దైవమైనటువంటి శ్రీమన్నారాయణ ప్రభువుని గనక చక్కగా ధ్యానించండి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి ఇప్పుడు చెప్పబోయేటువంటి మరి ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి శ్రీ మహావిష్ణు పూజ చేయండి ధ్యాన శ్లోకం ప్రియం గుగుళిగా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం సౌమ్య భావాలను సాత్వికమైన భావాలను కలిగించే ఓ బుధగ్రహమా నేను నిన్నే ఈ రోజున బుధవారం రోజున వేడుకుంటున్నాను అని ఈ ధ్యాన శ్లోకానికి తాత్పర్యం మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు కుటుంబంలో శుభకార్యాలను ప్రస్తావిస్తారు ఆలోచనలకు అనుగుణంగా కార్యరూపం దాలుస్తాయి వ్యాపారులకు ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి ఆదాయం కొంత నిరాశ కలిగించినప్పటికీ మరో రంగంలో మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది వృధా ఖర్చులకు ఈ వృషభ రాశి వారు ఈరోజు దూరంగా ఉండాలి స్నేహితులతో కలహాలకు దూరంగా ఉండాలి ఆరోగ్యం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆరోగ్య సూత్రాలు చక్కగా పాటించండి వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూలంగా ఉంది కళాకారులకు మంచి సన్మానాలు ఉన్నాయి తదుపరి మిథున రాశి ఆస్తి వివాదాల నుంచి మీరు బయటపడతారు బంధువుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది వ్యవహారాల్లో విజయం వరిస్తుంది శుభవార్తలు వింటారు అదనపు రాబడి రెట్టింపు లాభాలను పొందుతారు వ్యాపారులకు ఉద్యోగులకు ఆశాజనకంగా ఉన్నది తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారులకు చేపట్టిన పనులలో విజయవంతంగా మీరు పనులన్నీ పూర్తి చేయగలుగుతారు అందరిలో గౌరవాన్ని దక్కించుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మీయుల యొక్క ఆదరణ పొందుతారు భూ గృహయోగం ఉంటుంది వ్యాపారులకు ఉద్యోగులకు మంచి లాభాలున్నాయి తదుపరి సింహరాశి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి పనుల్లో కొద్దిపాటి అవాంతరాలు ఉన్నప్పటికీ కూడాను అవి సమసిపోతాయి అప్పులు తీరి ఓరడు చెందుతారు కుటుంబ సభ్యులతో తగాదాలు లేకుండా దూరంగా ఉండండి మరి మీ మాటే కాకుండా వారిని కూడా అర్థం చేసుకుని తగాదాలకు దూరంగా ఉండండి ఉచిత సలహాలకు దూరంగా ఉండండి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది తదుపరి కన్యారాశి పనుల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి విలువైనటువంటి వస్తువుల విషయంలో మీరు జాగ్రత్త వ్యవహరించండి కాంట్రాక్టులు మీరు దక్కించుకుంటారు బంధువులతో స్నేహితులతో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి తదుపరి తులారాశి పలుకుబడి పెరుగుతుంది సన్నిహితులతో వివాదాలు తీరుతాయి భూలాభం ఉంటుంది యత్న కార్యసిద్ధి ఉంటుంది వ్యాపారులకు ఉద్యోగులకు అనుకూల పరిస్థితి చిన్ననాటి సంఘటనలను గుర్తు తెచ్చుకుంటారు విద్యార్థులకు మంచి శుభపరిణామం ఉన్నది తదుపరి వృశ్చిక రాశి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ప్రముఖులతో పరిచయాలుంటాయి అందరిలో గుర్తింపు తెచ్చుకుంటారు వ్యాపారులకు ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది భూలాభం గృహలాభం ఉంటుంది కళాకారులకు మంచి సన్మానాలు ఉంటాయి తదుపరి ధనురాశి రాబడికి మించినటువంటి ఖర్చులుంటాయి అదేవిధంగా రాబడి కూడా ఉంటుంది బంధువర్గం వారితో తగాదాలు లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన
మీ ఆలోచనలు ఏదైనప్పటికీ కూడాను ఎవరిని నొప్పించకుండా ఉండాలి. మీ అంచనాలన్నీ కూడాను నిజం చేసుకోగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. ఆదాయం రెట్టింపు లాభాలు ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు లేకుండా చూసుకోండి. నరఘోష లేకుండా చూసుకోవాలి. ఎంత ఉన్నప్పటికీ కూడాను నవిత్తం దర్శయేత్ ప్రాజ్ఞ అన్న చందంగా డబ్బులు ఎవరికి చూపించవద్దు. విత్తం అంటే డబ్బు. నా విత్తం దర్శయేత్ డబ్బుని నా దగ్గరే ఉన్నదని చెప్పి ఇతరులకు చూపించకుండా రహస్యంగా ఉంచుకోవడం చెప్పదగిన సూచన. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. తదుపరి కుంభరాశి. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. విలువైన సామాగ్రి కొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వ్యాపారులకు ఉద్యోగులకు ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి. మీ సత్తా ఎంట చాటుకుంటారు. కవులకు గాయకులకు కళాకారులకు మంచి సన్మానాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. వ్యవహారాలన్నింటిలో కూడాను ఉన్న చికాకులు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. మానసికమైనటువంటి ఆనందం ఉత్సాహం ఉంటుంది. కొద్దిపాటి చోర భయం ఉంటుంది. కాబట్టి మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా మరి భద్రపరచుకోవడం చెప్పదగిన సూచన. సోదరులతో కలహాలు లేకుండా సఖ్యతగా వ్యవహరించడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. సమస్య ఏదైనా మన జీవితానికి వెలుగునింపేది జ్యోతిష్యమని విశ్వసించండి. లోకా సమస్త సుఖినో భవంతు. మంగళం పునగ్రహాయ మునార్జితాయ సౌమ్యాయ సౌమ్య చిత్తాయ శుభవరప్రదాయ స్వయం శుభాయ పాపఘ్ననాశనాయ రామబాణ ప్రియంకరాయ వింద్వంజన మనోహరాయ బుధగ్రహాయ మంగళం సోమం ప్రియకరాయ కామ్యాయ శుభగ్రహాయ పుణ్యభూమయే పురాతనాయ సింహవాహనాయ పీతాంబరాయ ప్రియంగుశ్రీయే రోహిణీ సుదాయ శుభమంగళం కేందే శుభ ఫలప్రదాయ త్రికోణాధిపతిత్వే సాధవే మహాశుభ ఫలప్రదాయ అతిశీఘ్రగతాయ విష్ణుదైవత్యాయ విష్ణుపూజా సంతుష్టాయ బుధగ్రహాయ శుభమంగళం వింద్వంజన మనోహరాయ శ్రీమన్నారాయణాయ నారాయణాయ నారాయణాయ మంగళం శ్రీమన్నారాయణాయ శుభమంగళం. శుభోదయం.